శుభోదయం పిల్లలు. ఈ రోజున నీతి పరిమళాలలో మరొక పద్యాన్ని చదువుకుందాం. ఇది శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి తీసుకోబడినటువంటి పద్యం. ఇది ధూర్జటి అష్టదిగ్గజ కవులలో ఒకడైనటువంటి ధూర్జటి అనే పేరు కలిగినటువంటి కవి రాసినటువంటి శతకము శ్రీకాళహస్తీశ్వర శతకం. అందులోది ఇప్పుడు మనం చదువుకోబోయేటువంటి పద్యం. ఒకసారి పద్యాన్ని చూద్దామా? ఓకే, చూడండి. ఊరూరం జనులెల్ల బిచ్చమిడరో యుంటం గుహంగల్గవో చీరాలీకము వీధులం దొరకదో సీతామృత స్వచ్ఛ వాక్పూరల పూరం వేరుల బారదో తపసులం బ్రోవంగ నీవోపవో చేరం బోర్గుద వేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర. మరొకసారి పద్యాన్ని చూడండి. ఊరూరం జనులెల్ల బిచ్చమిడరో యుంటం గుహంగల్గవో చీరానీకము వీధులం దొరకదో సీతామృత స్వచ్ఛ వాక్పూరం వేరుల బారదో తపసులం బ్రోవంగ నీవోపమో చేరం పోవదు రేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, శ్రీ అంటే మొన్న చెప్పాను కదా, శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏను. ఈ మూడింటి యొక్క భక్తి తత్వాన్ని గురించి చెబుతూ ఈయన ఈ శతకాన్ని రాయడం జరిగింది. ఈశ్వర అంటే శివుడు, అంటే శ్రీకాళహస్తిలో వెలిసినటువంటి ఓ ఈశ్వర అని ఈ దీనికి అర్థం. ఇందులో ఇది మకుటం, శ్రీకాళహస్తీశ్వర అనేటువంటిది మకుటం. దీన్ని ఎవరు రాశారు? ధూర్జటి కవి రాశారు. ఇది ఏ శతకంలోది? శ్రీకాళహస్తీశ్వర శతకంలోనిది. ఏం చెప్పాడయ్యా ఇందులో అనంటే, ఇక్కడ ఒక విశేషం ఉంది. ఏమిటంటే, ధూర్జటి అనేటువంటి కవి తనకి రాజులను గాని లేకపోతే రాజులను ఆశ్రయించడం, కవులను గాని రాజులను గాని ఆశ్రయించడం ఈ కవికి ఇష్టం లేనటువంటిది. అంటే మనము ఎంతప్పటికీ భగవంతునికి దగ్గరగా ఉండాలి, భగవంతుని సేవలో నిమగ్నమై ఉండాలి, కానీ రాజులను ఆశ్రయించటం, వాళ్ళ మెప్పును పొందటం, లేదా మనం రాసినటువంటి శతకాలను వాళ్లకు అంకితం చేయటం అనేది ఈ కవికి ఇష్టం లేనటువంటి పని. అందులో ఈయన దాన్ని వివరిస్తూ ఈ పద్యాన్ని చెప్పడం జరిగింది. రాజులను గాని కవులను గాని ఈ కవి ఆశ్రయించడం అనేది జరగదు. కాబట్టి ఇది కాళహస్తీశ్వర శతకాన్ని ఆయన భగవంతుడికి అర్పితం చేశాడు, భగవంతునికి అర్పించాడు, తాను ఆయనకు అంకితం చేశాడన్నమాట. ఇక్కడ ఏం చెప్పాడయ్యా అంటే, ఊరూరం జనులెల్ల బిచ్చమిడరో ఓ శ్రీకాళహస్తీశ్వర, అంటే కాళహస్తిలో వెలిసినటువంటి ఓ ఈశ్వర, ఊరూరం, ఊరూరం అంటే ప్రతి గ్రామంలో, ఊరు అంటే గ్రామము అని అర్థం, ఊరూరం జనులెల్లా, జనులు అంటే ప్రజలు, ఊరూరం జనులెల్లా ఎల్లప్పుడూ ప్రజలంతా ఎల్లప్పుడూ బిచ్చమిడరో, బిచ్చమిడరో అంటే అర్థమేంటి, భిక్షం అంటే అడుక్కుంటే పెట్టేటువంటిది అనమాట. అంటే ఎవరైనా సరే అడిగితే ఇంత అన్నం పెట్టరా అని అర్థం. ఓకేనా? ఊరూరం జనులెల్ల బిచ్చమిడరో యుండం గుహంగల్గవో, ఉండటానికి అంటే నివసించడానికి గుహలు అంటే అక్కడ అర్థం ఏంటి, ఇళ్ళు వాకిళ్ళు అని అర్థం. అర్థమైందా? ఇంత నివసించడానికి మనకి స్థలం అంటూ ఉండదా, అంటే ఇల్లంటూ ఉండదా, నివసించడానికి ఇల్లంటూ ఎవరు ఇవ్వకుండా ఉంటారా? అట్లాగే మనకి ఇంత అన్నం పెట్టడానికి మన జనుల్లో అంటే ఊరు గ్రామంలో ప్రజలు అనేవాళ్ళు ఉండరా? అట్లాగే నివసించటానికి ఇల్లు వాకిళ్ళు అనేవి ఉండవా? ఉంటాయి కదా. తర్వాత చీరా అనీకము వీధులం దొరకదో, చీరా ప్లస్ అనీకము, చీరా అంటే వస్త్రములు అని అర్థం, అనీకము అంటే గుంపు అని అర్థం, చీరా అనీకము అంటే వస్త్రముల గుంపు, చీరా అనీకము వీధులం దొరకదో. మరి వీధులు అంటే అర్థం ఏంటి, అంగళ్ళు, సంత అని అర్థం, అవునా? చీరా అనీకము వీధులం దొరకదో, వస్త్రాలు అంగట్లో కొనుక్కుంటే దొరకవు, దొరుకుతాయి. ఉండటానికి నివసించటానికి ఇళ్ళు ఉంటాయి, అలాగే ఇంత అన్నం కావాల్సి వస్తే ఎవరైనా పెట్టకుండా ఉంటారా? అట్లాగే ఆ వస్త్రములు వీధుల్లో దొరకకుండా ఉంటాయా? ఆ తర్వాత సీతామృత స్వచ్ఛ వాక్పూరం వేరుల బారదో,
సీతామృతము. సీత అంటే చల్లనైనటువంటి, అమృతము అంటే తీయనైనటువంటి అర్థం. అంటే తాగటానికి ఇంత నీరైనా దొరకదా అని అర్థం. అర్థమైందా? సీతానికం అంటే చల్లని నీరు అనేటువంటిది, అమృతము అంటే తీయనైనటువంటి నీరు అని అర్థం. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటి, సీతామృత స్వచ్ఛవ పూరం వేరుల పారదో, అట్లాగే చక్కని తీయని నీరు తాగటానికి దొరకదా, అలాగే స్వచ్ఛ వాయువులు నిర్మలమైనటువంటి వాయువు అంటే ఎటువంటి కలుషితం లేనటువంటి గాలి దొరకకుండా పోతుందా, వాహ్పూరం వేరుల తర్వాత నిర్మలమైనటువంటి వాహ్పూరం వేరుల జలము దొరకకుండా ఉంటుందా మనకి అనే అర్థం అన్నమాట. తర్వాత ఏరులన్, ఇక్కడ అన్నాడు కదా పూరంబే ఏరులన్ బారదో, ఏరులు అంటే నీరు ప్రవహించేటువంటి చిన్న చిన్న పిల్ల కాలవలు అని అర్థం. తాగటానికి నీరు చిన్న కాలువల నుంచి వచ్చేటువంటి నీరు తాగటానికి సరిపోదా, సరిపోతుంది కదా. అట్లాగే తపసులం బ్రోవంగా, తపసులన్ బ్రోవంగా అంటే తపస్శాలులను, అక్కడ తపస్శాలులు అంటే అర్థం ఏంటి అంటే మానవులను, ఎవరైతే దీక్షతో ఉంటారో వాళ్ళు అని అర్థం. కాబట్టి తపసులం బ్రోవంగా, ఆ తపసులను బ్రోవంగా, బ్రోవటము అంటే కాపాడటము అని అర్థం. అంటే తపస్సులు అంటే ఇక్కడ మానవులు అని అర్థం. మానవులను బ్రోవంగా అంటే కాపాడటానికి నీవోపవో, నీవున్నావు కదయ్యా, నీవంటూ ఒకడున్నావు కదా, ఎవరా నీవు అంటే భగవంతుడు, ఎవరా నీవు భగవంతుడు అనమాట. కాబట్టి చేరం పోవదు, చేరం పోవదు, చేరటానికి వెళ్ళలేము. అంటే ఇక్కడ ఏల రాజుల జనుల్, ఏల రాజుల అంటే ఏల అంటే ఏ విధంగా, రాజుల అక్కడ రాజులు అంటే ప్రభువులు, రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు అని అర్థం. రాజుల జనుల్, జనులు అంటే ప్రజలు, ఏ విధంగా జనులు అంటే రాజులను ఆశ్రయించటానికి వెళ్ళటం ఎందుకు, అందుకే అన్నాడు చేరంబోవదు, వాళ్ళని ఆశ్రయించటానికి ఎవరా వాళ్ళు అంటే రాజులను, రాజులను ఆశ్రయించటానికి ఎందుకయ్యా జనులు వెళతారు అని అర్థం. ఓ పరమేశ్వర, మాకు ఉండటానికి ఇంత గ్రామం ఉంటే చాలు, ఇంత ఊరుంటే చాలు, అలాగే నివసించటానికి ఊరుంటే చాలు, అలాగే తినటానికి ఇంత తిండి ఉంటే చాలు, అలాగే కట్టుకోవటానికి వస్త్రాలనేవి దొరకకుండా ఉంటాయా, అట్లాగే స్వచ్ఛ వాయువులు పీల్చటానికి వాయువు పీల్చటానికి లేకుండా ఉంటుందా, అట్లాగే చక్కని తీయని నీరు ఈ ప్రపంచంలో దొరకకుండా ఉంటుందా, ఎవరైనా ఇవ్వకుండా ఉంటారా, అట్లాగే మనకి ప్రవహించే ఏరులం బారదో అంటే పిల్ల కాలువలు, నీరు ప్రవహించే కాలువల్లో నీరు దొరకకుండా ఉంటుందా, కాబట్టి ఇవన్నీ దొరికినప్పుడు ఇక మాకు నీవే దిక్కు, నువ్వే మమ్మల్ని రక్షించేవాడివి, అట్లాంటి నిన్ను వదిలేసి ఎందుకయ్యా రాజులను ఆశ్రయించడం, ఎందుకయ్యా ప్రభువులతో ఉండటం, వాళ్ళ ఆస్థానంలో ఉండటం, వాళ్ళ ఆశ్రయాన్ని పొందటం ఎందుకయ్యా అని చెప్పి ఈ మధ్యలో కవి తన బాధను, తన యొక్క ఆవేశాన్ని వ్యక్తపరిచాడనమాట. అంటే ఈ కవికి రాజాశ్రయం పొందటం ఇష్టం లేదని ఇందా చెప్పాను కదా, అది ఇందులో వ్యక్తపరిచాడనమాట. కాబట్టి ఒకసారి భావం చూద్దాము. శ్రీకాళహస్తీశ్వర అంటే శ్రీకాళహస్తిలో నివసించేటువంటి ఓ పరమేశ్వర, ఓ ఈశ్వర, తినటానికి అడిగితే ఎవరైనా బిచ్చం పెడతారు, ఊరూరం జనులెల్ల బిచ్చమిడరు, బిచ్చమంటే తినటానికి అడుక్కోవటం అనమాట. కాబట్టి ఎవరైనా సరే ఇంత అడుక్కుంటే అన్నం పెట్టకుండా ఉంటారా, అమ్మ అన్నం పెట్టంటే ఎవరైనా పెడతారు అవునా. కాబట్టి అట్లాగే నివసించడానికి గుహలున్నాయి, మన నివసించడానికి ఇళ్ళు దొరకకుండా ఉన్నాయి. అక్కడ గుహలు అంటే ఏదో కొండ ప్రదేశాల్లో ఉండేటువంటి గుహలని కాదు ఇళ్ళు అని అర్థం. కాబట్టి నివసించడానికి గుహలున్నాయి కదా, నివసించడానికి ఇళ్ళు ఉన్నాయి కదా, అలాగే వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి. మనం అంగట్లో వస్త్రాలు కొనుక్కోవటం లేదా, అట్లాగే కొనుక్కుంటున్నాం కదా, అవి దొరుకుతున్నాయి కదా. కాబట్టి తాగటానికి తియ్యని నీరు ఉంది, మరి జలాన్ని స్వీకరించడానికి, జలం అంటే నీరు, నీటిని స్వీకరించడానికి అనేకమైనటువంటి కాలువలు కానీ సెలయేళ్లు కానీ ఉండకుండా ఉన్నాయా, ఉన్నాయి కదా. కాబట్టి మానవులను కాపాడటానికి నీవున్నావు, మరి ఇన్ని జరుగుతున్నప్పుడు ఇంత
మందిని కాపాడడానికి నువ్వు ఇవన్నీ నువ్వు ఇస్తున్న వాడివే అవునా ఇవన్నీ కూడాను భగవంతుడు ఏదో రూపంలో మనుషులకు ఇస్తున్నాడు కాబట్టి ఇన్ని ఇస్తున్నావు ఇంత మందిని కాపాడుతూ ఉన్నావు మరి అట్లాంటిది ఈ ప్రజలందరూ రాజులను ఎందుకు ఆశ్రయిస్తున్నారో తెలియటం లేదు అని చెప్పి కవి తన వ్యక్తపరిచాడు తన భావాన్ని వ్యక్తపరిచాడు ఈ పద్యంలో అర్థమైందా ఈ పద్యం అందరికి ఓకే ఒకసారి పద్యాన్ని భావాన్ని కంఠస్థం చేసుకోండి ఓకేనా తర్వాత నెక్స్ట్ పద్యం ఓకే పిల్లలు ఏడవ పద్యము ఈ పాఠంలో ఏడవ పద్యాన్ని చూద్దాము ఇది సీస పద్యం ఇది కంఠస్థ పద్యం ఏమీ కాదు జస్ట్ అందుకే బోర్డు మీద రాయట్లేదు వినండి దీని భావం చెప్తాను ఓకేనా ఇది ప్రతిపదార్థం కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు తెలియాలి కానీ ప్రతిపదార్థం తెలుసుకోవాలి కానీ దీని బైపాస్ చేయాల్సిన అవసరం లేదు సీస పద్యం ఇది ఒకసారి పద్యాన్ని చదువుతాను వినండి దుష్ట సూర్యుని దిశ దేశ దుమ్మెత్తి చల్లిన తనపైనే పడుగాక దానికేమి కొండతో తగరు ఢీకొని ఎంత తాకినం తల ప్రక్కలవుగాక దానికేమి విడతలు చిచ్చుపై పడినెంత ఎగసినం తామె పొక్కెడుగాక దానికేమి వలబడ్డ మీనెంత వడిదాక బొరలినా తను జుట్టు కొనుగాక దానికేమి ఎదరి సత్వంబు తన సత్వం మెరుగలేక పొరుగు వాడెందున వివేక బుద్ధి అండ్రు కలిత లక్ష్మీశ సర్వజగన్నివేశ విమల రవికోటి సంగాస వెంకటేశ ఇది సీసపద్యం అని చెప్పాను కదా మళ్ళొకసారి పద్యాన్ని చెప్తాను వినండి దుష్ట సూర్యుని దశ దుమ్మెత్తి చల్లిన ఇక్కడ ఏం చెప్పాడంటే ఈ ఈ పద్యంలో కవి ఒక వ్యక్తి యొక్క బలాన్ని అంటే ఎదుటి వ్యక్తి యొక్క బలాబలాలను తెలుసుకొని మనం ప్రవర్తించాలి అటువంటి బలాబలాలను తెలుసుకోకుండా అతనితో ఎదుర్కొంటే అతనితో ఢీకొంటే ఎలాంటి మార్పులు వస్తాయో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ పద్యంలో మనకి చెప్పాడు అవతల వాణ్ణి బలాన్ని గ్రహించి మనం వాడితో ఏ పోట్లాటకైనా మాట్లాడటానికైనా సందిగ్ధం అవ్వాలి ఎదుటి వాడి బలాన్ని చూసుకొని మనం ప్రవర్తించాలి తప్ప వాడు బలహీనుడు అనుకొని మనము వాడి పైన దాడికి దిగామనుకోండి అది మనకే ప్రమాదం అని తెలియచేస్తూ ఈ పద్యాన్ని చెప్పాడు కవి ఇది వెంకటేశ శతకం నుంచి తీసుకొనబడినటువంటి పద్యం దుష్ట సూర్యుని దశ దుమ్మెత్తి చల్లిన దుష్టుడైనటువంటి వాడు అంటే దుష్టుడు అంటే దుర్మార్గుడైనటువంటి వాడు అన్నమాట అతను చేసేటువంటి క్రియలు పనులేంటో అవి చెప్తున్నాడు పైన ఏమని అంటే ఫస్ట్ ఏమని చెప్పాడయ్యా అంటే కలిత లక్ష్మీ సర్వ జగన్నివేశ విమల రవకోటి సంకాశ వెంకటేశ కలిత కలిత అంటే కూడినటువంటి అని అర్థం కలిత అంటే అర్థం ఏంటి కూడినటువంటి ఎవరితో కూడినటువంటి లక్ష్మీశ లక్ష్మీ లక్ష్మీసుడు లక్ష్మీసుడు అంటే ఈశ అంటే ఎవడు అక్కడ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి యొక్క భార్య లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి పతిగా పొందినటువంటి వాడు ఎవరు వెంకటేశ్వరుడు అవునా కాబట్టి అట్లా లక్ష్మీదేవితో కూడినటువంటి ఓ వెంకటేశ్వర స్వామి నాయన ఇంకా ఏం చెప్పాడయ్యా సర్వ జగన్నివేశ సర్వ అంటే ప్రపంచం అంతా అని అర్థం అక్కడ అంతటా అని అర్థం అన్నమాట జగన్నివేశ ఈ జగమంతా నివసించి ఉండేటువంటి వాడా ఈ ప్రపంచమంతా నివసించే కాలమే ఆయనది అవునా కాబట్టి ఈ ప్రపంచమంతా నివసించేటువంటి ప్రభు ఎవరయ్యా అంటే భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడే భగవంతుడు కాబట్టి ఈ విశ్వానికంతటికీ పరిపాలన చేసినటువంటి ఓ వెంకటేశ ఓ పరమాత్మ నాయన లక్ష్మీతో కూడినటువంటి వాడా లక్ష్మినే భార్యగా పొందినటువంటి ఓ వెంకటేశ ఏం చెప్పాడయ్యా అంటే దుష్ట అక్కడ దుష్ట అన్నాడు దుష్ట అంటే చెడ్డవాడైనటువంటి దుర్మార్గుడైనటువంటి అన్నమాట సూర్యుని దశ దుమ్మెత్తి చల్లిన సూర్యుని దశ అంటే సూర్యుని వైపు మనము ఆకాశంలో ఉండేటువంటి సూర్యుడి వైపు ఒక్కసారిగా మనం తల పైకెత్తి ఉమ్మేశామనుకోండి ఏమవుతుంది అది మనమోహానే పడుతుంది అవునా సూర్యుడి వైపు చూసి ఉమ్మేస్తే అది ఏమవుతుంది తిరిగి మన మీదే పడుతూ ఉంటుంది కాబట్టి
సూర్యుని దశన్ దుమ్మెత్తి చల్లినన్ ఆ సూర్యుని పైకి దుమ్ము దుమ్ముని ధూళిని కాని వేసినట్లయితే అది తనపైనే పడునుగాక మళ్ళీ తనపైనే పడుతుంది అట్లాగే కొండతో తగరు ఢీకొని ఎంత తాకినన్ తలవ్రక్కలగుగాక దానికేమి కొండతో తగరు తగరు అంటే ఇక్కడ పొట్టేలు అని అర్థం కొండతో అంటే ఒక కొండ రాళ్ళు రప్పలతో కూడినటువంటి కొండ దగ్గరికి వెళ్లి పొట్టేలు తన తలని దానికి గాయపరుచుకుంది అనుకోండి కొండకేమీ కాదు అయ్యేది ఎవరికి పొట్టేలుకి ప్రాణం పోయేది ఎవరికి పొట్టేలు పొట్టేలు అంటే షీప్ అన్నమాట కాబట్టి ఆ కొండ యొక్క అంటే ఆ పర్వతం యొక్క బలం ఏంటో తెలుసుకోకుండా ఈ పొట్టేలు వెళ్లి దానికి ఢీకొన్నది అనుకోండి దాని తల పగల కొట్టుకుంది అనుకోండి ఏమవుతుంది దాని ప్రాణానికే నష్టం కలుగుతుంది అవునా సూర్యుడి వైపు చూసి దుమ్మెత్తి పోశాడనుకోండి దుమ్మెత్తడం అంటే అక్కడ అర్థం ఏంటి తిట్లు తింటమో ఉమ్మేయటమో ఏదో ఇట్లాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని దుమ్మెత్తి పోయడం అని అంటారు కాబట్టి ఇటువంటి పనులు సూర్యుని చూసి చేశాడనుకోండి అది తన మోహానే పడుతుంది అట్లాగే ఎదుటి బల ఎదుటి వాడి బలాన్ని చూసుకోకుండా అక్కడ ఆ కొండ యొక్క బలాన్ని చూసుకోకుండా పొట్టేలు కొండతో ఢీకొందనుకోండి ఏం జరుగుతుంది ఎంత పోరాడినప్పటికీ కూడాను తనకే ప్రమాదం కలుగుతుంది అవునా అట్లాగే తర్వాత మిడతలు చిచ్చుపై వడి నెంత ఎగసినన్ మిడతలు మిడతలు అంటే తెలుసు కదా అందరికి కాబట్టి ఈ మిడతలు చిచ్చుపై అంటే అగ్నిలో కనుక ఈ మిడతలు అంటే ఎగిరేటువంటి పురుగులు ఏవైతే ఉంటాయో అవి ఒక్కసారిగా మంటలో పడ్డాయి అనుకోండి ఏమవుతుంది మంటకేం కాదు చచ్చిపోయేవేంటి ఆ పురుగులే కాబట్టి ఎంత ఎగిరినప్పటికీ కూడాను ఏమవుతుంది తాము మాడిపోతాయి తప్ప ఆ మంటకేమీ కాదు అట్లాగే తాము పొక్కెడుగాక దానికేమి బలబడ్డ మీనెంత వడిదాక బొరలినా తను జొడుట్టుకొనుగాక దానికేమి అట్లాగే వలలో చిక్కుకున్నటువంటి మీను ఏదైతే ఉన్నదో మీను అంటే అర్థం ఏంటి చేప అని అర్థం వలలో చిక్కుకున్నటువంటి చేప గిలగిలా కొట్టుకొని తాను ప్రాణాలు విడుస్తుంది తప్ప వలకేమీ కాదు అవునా కాబట్టి అట్లా అటు ఇటు దొర్లినా తన ఏమవుతుంది ఆ వలకి చిక్కుకుంటుందే తప్ప తనకి మాత్రం ఎటువంటి బయటపడేటువంటి మార్గం దొరకదు కాబట్టి ఎదిరి సత్వంబు తన సత్వమెరుగక ఎదుటి సత్వం సత్వము అంటే ఇక్కడ బలం అని అర్థం ఎదుటి వాడి బలాన్ని తెలుసుకోకుండా తన సత్వమెరుగక తన బలాన్ని తెలుసుకోకుండా తన బలాన్ని కూడా తాను తెలుసుకోకుండా ఏం చేశాడు పోరు వాడెందున పోరు అంటే యుద్ధం అంటే తగవులకు వెళ్ళటం అని అర్థం పోరు వాడెందున యుద్ధానికి దిగినట్లయితే ఎదుటి వాడి బలాన్ని తెలుసుకోకుండా తన బలాన్ని కూడా తాను తెలుసుకోకుండా తన బలహీనుడు అయ్యాడనుకోండి ఎదుటి వాడి బలాన్ని ఊహించకుండా వెళ్లి పోట్లాడితే ఏం జరుగుతుంది వీడికే నష్టం కలుగుతుంది అవునా కాబట్టి ఎదుటి వాడి బలాన్ని తెలుసుకోకుండా తన బలం ఏంటో తాను తెలుసుకోకుండా వాడితో యుద్ధానికి దిగినట్లయితే ఏం జరుగుతుందయ్యా అంటే వివేక బుద్ధి అండ్రు కాబట్టి ఆ ఎదుటివాడి బలాబలాలను తెలుసుకోకుండా తన బలం కూడా తాను తెలుసుకోకుండా యుద్ధానికి దిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే అవివేకి విజ్ఞత లేనటువంటి వాడు అవునా అవివేకి అయినటువంటి వాడు ఏం చేస్తాడు అంటే ఈ పద్యంలో చెప్పాడు సూర్యుడి మొహం చూసి దుమ్మెత్తి పోస్తే తన మొహానే అది పడుతుంది అలాగే ఇంకొకటి ఏంటి కొండ బలాన్ని తెలుసుకోకుండా తాను ఆ కొండతో ఢీకొంటే పొట్టేలు కొండతో ఢీకొంటే ఏం జరిగింది తన ప్రాణానికే ప్రమాదం ఎదురైంది అలాగే వల యొక్క బలాన్ని తెలుసుకోకుండా చేపపిల్ల అందులో చిక్కినట్లయితే అది ఏమైపోయింది గిలగిలా కొట్టుకోవటము ప్రాణాలు విడవటం తప్ప దానికేమీ కాలేదు అలాగే మిడతలన్నీ కూడాను అగ్నిలో ప్రవేశించినట్లయితే అవి చనిపోతాయే తప్ప అగ్నికి ఏమీ కాదు కాబట్టి అక్కడ బలమైనటువంటివి ఏంటి అంటే పొట్టేలు ఆ కొండ ఆ తర్వాత అగ్ని ఆ తర్వాత సూర్యుడు ఆ తర్వాత ఇంకొకటి ఏంటి బల కాబట్టి ఇవన్నీ కూడాను బలాలు ఎదుటి వాడి బలం అన్నమాట వాటి బలం కాబట్టి అవి తెలుసుకోకుండా ఈ బలహీనమైనటువంటివి పోట్లాడినాయి అనుకోండి ఎదురు వెళ్ళినాయి అనుకోండి వీటికే ప్రమాదం కలిగిందనమాట అది ఈ పద్యంలో చెప్పాడు
అవివేకి అయినటువంటి వాడెవరూ కూడాను ఎదుటి వాడి బలం తెలుసుకోకుండా వాడితో యుద్ధానికి దిగకూడదు, అది అవివేకమవుతుంది అని ఈ పద్యంలో చెప్పడం జరిగింది. ఇంతటితో ఈ పద్యాలు అయిపోయినాయి. ఇందులో ఆరు పద్యాల వరకు కంఠస్థ పద్యాలు, ప్రతిపదార్థాలు కూడా ఆ ఆరింటికి మీరు తప్పనిసరిగా నేర్చుకొని చూడకుండా రాయటం కావాలి. ఓకేనా? హోంవర్క్ రోజు ఒక్కొక్క పద్యము దాని ప్రతిపదార్థం హోంవర్క్ తప్పనిసరిగా రాయాలి. రాసి నాకు వాట్సాప్ నెంబర్ కి పెట్టండి. ఓకేనా? ఈ పాఠంలో చివరిదైనటువంటి 8వ పద్యము ఇది మిత్ర సాహస్రీ అనేటువంటి శతకం నుంచి చెప్పబడినటువంటి పద్యము. ఏం చెప్పాడయ్యా ఈ పద్యంలో ఉంటే, చదువు జీర్ణమైన స్వాంతంబు పండును, తిండి జీర్ణమైన నిండు బలము, చెరుపు గూచు రెండు జీర్ణములుగాకున్న విశ్వహిత చరిత్ర వినర మిత్ర. మరొకసారి పద్యాన్ని చదువుతున్నాను, వినండి. చదువు జీర్ణమైన స్వాంతంబు పండును, తిండి జీర్ణమైన నిండు బలము, చెరుపు కూచు రెండు జీర్ణములుగాకున్న విశ్వహిత చరిత్ర వినర మిత్ర. ఏం చెప్పాడయ్యా ఇందులో అంటే, విశ్వహిత చరిత్ర వినర మిత్ర. విశ్వ అంటే లోకము, ప్రపంచము, సమాజము అని అర్థం. విశ్వహిత, హితము అంటే మంచి, అంటే సమాజానికి, అంటే సమాజం యొక్క క్షేమాన్ని కోరేటువంటి ఓ స్నేహితుడా. వినర మిత్ర అంటే ఓ స్నేహితుడా, అంటే ఓ స్నేహితుడా విను అని అర్థం. ఓకేనా? లోకానికి క్షేమాన్ని కలిగించేటువంటి ఓ స్నేహితుడా, ఇప్పుడు నేను చెప్పేది విను. ఏమిటా చెప్పేది అంటే, ఏం చెప్తున్నాడయ్యా అంటే, చదువు జీర్ణమైన స్వాంతంబు పండును. చదువు జీర్ణమైన స్వాంతంబు, స్వాంతంబు అంటే పరిపక్వత. స్వాంతము అంటే అర్థం ఏంటి? పరిపక్వత అంటే చదువు జ్ఞానాన్ని పెంచేదిగా ఉండాలి. అవునా? అజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు జ్ఞానం పొందాలంటే ఏం కావాలి అంటే, అంతో ఇంతో కాస్త చదువుకోవాలి. అవునా కాదా? కాబట్టి ఆ చదువుకునేటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానమే పరిపక్వత. మనిషిని ఏం చేస్తుంది అంటే, ఒక అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి తీసుకువెడుతోంది. అంటే మనిషిలో మార్పును తీసుకొస్తుంది. ఆ మార్పు ఏదైతే ఉన్నదో దాన్ని పరిపక్వత అంటాం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ చదువు జీర్ణమైన స్వాంతంబు పండును, మనకు చదువు జీర్ణమైన, చదివిన చదువు జీర్ణమవటం అంటే వంట పట్టడం. అక్కడ జీర్ణమవటం అంటే అర్థమేంటి? వంట పట్టడం అని అర్థం. అంటే చదివిన చదువుకి సార్థకత లభించడం అని అర్థం. కాబట్టి ఎప్పుడు సార్థకత లభిస్తుంది అంటే, ఆ చదువు మనకు వంట పట్టినప్పుడే, ఆ చదువు మనలో జ్ఞానాన్ని తెచ్చినప్పుడు మాత్రమే మనకి దానిలోని పరిపక్వత తెలుస్తుంది. మనం పరిపక్వతను ఉన్నవాళ్ళం అవుతాం. కాబట్టి అయితే దీనినే మెచ్యూరిటీ అని కూడా అంటారు. అవునా? కనుక చదువు జీర్ణమైన స్వాంతంబు పండును, చదువు చదివినప్పుడు ఏమవుతుంది, మనలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కదా. అట్లాగే తిండి జీర్ణమైన నిండు బలము, మనం తిన్న ఆహారం, తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో అది కడుపులోకి వెళ్ళిన తర్వాత జీర్ణం అయిపోతే, డైజెషన్ అవుతేనే మనకేం కలుగుతుంది, ఒంటికి బలం పడుతుంది. అవునా? అది ఇండైజెషన్ అయిందనుకోండి దానివల్ల ఏం కలుగుతాయి, రోగాలు కలుగుతాయి. ఇండైజెషన్ వచ్చిందనుకోండి ఏమవుతుంది, బాడీలో క్రమేపీ ఒక్కొక్క పార్ట్కి మందకొడితనం ఏర్పడుతుంది. అవునా? కాబట్టి మనం తినే తిండి కూడాను ఎలా ఉండాలి, జీర్ణం అయ్యేటువంటి ఆహారాన్ని, సాత్వికమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి. అలా తీసుకుంటేనే అది డైజెషన్ అవుతుంది. అలా తీసుకోకుండా ఓ తిన్న పొద్దున్నీ సాయంత్రం దాకా అదే పనిగా తిన్నాం అనుకోండి ఏమవుతుంది, దానివల్ల అజీర్తి కలుగుతుంది. అన్నం అరక్కపోవటమో, తిన్న తిండి అరక్కపోవటమో జరుగుతుంది. తిన్న తిండి అరక్కపోతే ఏం జరుగుతాయి, దానివల్ల వచ్చే ప్రమాదాలు నేను చెప్పట్లా, మీ అందరికీ బాగా తెలుసు. అవునా? కాబట్టి తిండి జీర్ణమైన నిండు బలము, మరి ఎప్పుడైతే మనం ఆహారాన్ని తీసుకుంటామో ఆ తీసుకున్నటువంటి ఆహారము జీర్ణమైనప్పుడు అది మనకి బలాన్ని చేకూరుస్తుంది. శారీరకమైనటువంటి బలం రావాలి అని అంటే తీసుకునే ఆహారం సక్రమంగా జీర్ణమవ్వాలి. అర్థమైందా? కాబట్టి చెరుపు కూచు రెండు జీర్ణములు కాకున్నా, చెరుపు కూచు రెండు, చెరుపు అంటే నష్టం కలగటం. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఈ రెండు కూడాను అంటే చదువు జీర్ణం కాకపోయినా, తిండి జీర్ణం కాకపోయినా,
మన కి చెరుపు మా చెరుపు చేస్తూ ఉంటాయి ఈ రెండు కూడాను కాబట్టి చెరుపు కూర్చు రెండు జీర్ణములు కాకున్నా ఆ రెండు జీర్ణం కాకపోతే మనల్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి ఓ లోకాన్ని లోకానికి హితము కూర్చేటువంటి ఓ స్నేహితుడా చదువు జీర్ణమైతే అది పరిపక్వత చెందుతుంది తిండి జీర్ణమైతే మన శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది కాబట్టి ఆ రెండు ఎప్పుడు ఎలా చేయాలో ఆ విధంగా చేయాలే తప్ప మనం అతిగా చేయటం అనేది ఉండకూడదు అతి సర్వత్రా వర్జయత్ అంటారు అందుకని కనుక ఏ దేనికి కూడాను అతి అనేది పనికిరాదు చదవాలి చదువుని వంట పట్టించుకోవాలి తినాలి తిండిని వంట పట్టించుకోవాలి అది ఇక్కడ ఈ పద్యంలో చెప్పబడినటువంటి సారాంశం ఇంతటితో ఈ పద్యాలు అయిపోయాయి నీతి పరిమళాలు లెసన్ పూర్తిగా అయిపోయింది ఇందులోని ప్రతి పదార్థము కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది తర్వాత టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి వ్యాకరణాలు కానివ్వండి టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళైతే టెక్స్ట్ బుక్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడాను నేను వాట్సాప్ లో ఇచ్చినటువంటి హోంవర్క్ ఏదైతే ఉందో గ్రూప్ లో ఇచ్చినటువంటి హోంవర్క్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా రాయాలి హెచ్డబ్ల్యూ నోట్బుక్స్ లో రాయాలి అలాగే ఎస్టీలు క్రమం తప్పకుండా రాయాలి ఈ రెండు మాత్రం మీరు చేయాల్సి ఉంటుంది ప్రతి విద్యార్థికి ఇది చదువుకునే మంచి అవకాశం కాబట్టి ఈ కాలాన్ని ఈ చదువుని వృధా చేసుకోకండి తప్పనిసరిగా చెప్పినవి చెప్పినట్టు చదవండి చెప్పినవి చెప్పినట్టు మనకి రాయడానికి ప్రయత్నం చేయండి బోలెడంత టైం ఉంది కాబట్టి ఓకేనా